హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు చన్నల్ లాజిక్స్ ఈరోజు మనం నెంబర్ సిరీస్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ నుంచి ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట ఈ టాపిక్ నుంచి మ్యాక్సిమం ఫైవ్ క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది ఎస్ చాలా ఎగ్జామినేషన్స్లో ఫైవ్ క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో టూ క్వశ్చన్స్ వస్తాయి కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో త్రీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి డిపెండెంట్ కానీ ఖచ్చితంగా అన్ని ఎగ్జామినేషన్స్లో అయితే కనుక నెంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్లు వస్తుంటాయి ఈ క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉంటాయి వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలి వీటిని సాల్వ్ చేయడానికి ఈజియెస్ట్ వే ఏమిటి ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాం ఓకేనా అండ్ లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎవరైతే లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి లైవ్ స్టార్ట్ చేయడానికి అన్న ముందులో మీ అందరికి తెలిసిందే రీసెంట్గా ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ పడింది ఆ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను అలానే మీకు ఎస్ఎస్సికి సంబంధించి సీజీఎల్ హిహెచ్ఎల్ ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డాయి ఎగ్జామ్స్ నుంచి జరుగుతున్నాయి వాళ్ళకి సంబంధించి కంప్లీట్ కోర్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఈ కోర్స్ అనేవి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం అవైలబిలిటీ ఉన్నాయి ఎందుకంటే ఎగ్జామ్ నుంచి ఇప్పుడు తెలుగులో కూడా కాబట్టి కాబట్టివరైతే స్టూడెంట్స్ తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంది చెప్పుకోవచ్చు అనమాట అండ్ అలానే బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ కంప్లీట్ ప్యాక్ అవైలబిలిటీ ఉంది మీకు క్లర్క్ ఆల్రెడీ నోటిఫికేషన్స్ పడ్డాయి ఆల్రెడీ దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి మీకు బ్యాంక్ సంబంధించి జాయిన్ అవ్వకుండా బ్యాంక్ కంప్లీట్ కోర్స్ ఉంది రైల్వేలో కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు నెక్స్ట్ రాబోతున్నాయి రైల్వే సంబంధించి రైల్వే కంప్లీట్ కోర్స్ కూడా అవైలబిలిటీ ఉంది అంటే బ్యాంక్ ఎస్ఎస్ఎస్ రైల్వే కాంబ్యా జాయిన్ అనుకుంటే వాళ్ళ సంబంధించి కూడా కాం బ్యాక్ అవైలబిలిటీ ఉంది అలానే మనకి ఏపీఎస్సీ టీఎస్పీ సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలానే మీరు చూసుకున్నట్లయితే కనుక మిగిలిన కోర్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి జీరో డిగ్రో బ్యాచ్ ఇది కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది అలానే గ్రూప్ టూకి సంబంధించి మీకు ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వాళ్ళకి సంబంధించిన సెపరేట్ బ్యాచ్స్ ఉన్నాయి అన్నమాట ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం అవైలబుల్ ఉన్నాయి అలానే మీకు ఇండియన్ ఎకానమీ కోర్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో మీకు క్లాస్ జరుగుతున్నాయి సో దానికి సంబంధించి కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి ఈ కోర్స్ మీకు అవైలబిలిటీ అవైలబిల్ అనమాట ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ కన్నా ముందులా ఫస్ట్ బేసిక్స్ ఒకసారి డిస్కస్ చేసుకుని ఆ తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇక్కడ ఒకసారి మీరు తెలుసుకోవాల్సి ఏంటంటే నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్ నేను దాడి చెప్పిన విధంగా మనకి మ్యాక్సిమం ఫైవ్ క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని ఎగ్జామినేషన్స్లో త్రీ క్వశ్చన్స్ వస్తాయి కొన్ని కొన్ని ఎగ్జామినేషన్స్లో టూ క్వశ్చన్స్ వస్తాయి కొన్ని కొన్ని ఎగ్జామినేషన్స్లో వన్ క్వశ్చన్ వస్తుంటుంది కానీ పక్కాగా నెంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ రావడం మాత్రం డ్యామ్ ష్యూర్ నెంబర్ సిరీస్లో లాజిక్స్ ఎలా ఉంటాయి అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీకు తెలిసినే కదా ఎడిషన్కి సంబంధించి సబ్ట్రాక్షన్ సంబంధించి మల్టిప్లికేషన్ సంబంధించి డివిజన్కి సంబంధించి స్క్వేర్స్కి సంబంధించి క్యూబ్స్కి సంబంధించి లేదనుకుంటే కాంబినేషన్ కాంబినేషన్ అంటే స్క్వేరు ఎడిషన్ కాంబినేషను లేదా స్క్వేరు క్యూబ్ కాంబినేషను లేదా మల్టీప్లికేషన్ ఎడిషన్ కాంబినేషన్ లేదా మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ కాంబినేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నింటికి సంబంధించి లాయిస్ వస్తుంటాయి అప్పుడు మీలో చాలామంది డౌట్ వచ్చుద్ది సార్ మరి అన్ని రకరకాలుగా లాజిక్స్ అడిగితే మన ఎగ్జామినేషన్లో ఏ లాజిక్ అడిగారు దానికి ఆన్సర్ ఏంటి మనం ఎలా చెప్పగలం అని చాలామంది సందేహాలు ఉంటాయి నిజానికి లాజిక్స్ రకరకాలుగా రాయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీ అంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అది ఎలా సాల్వ్ చేయలేదు దానికి సంబంధించి నేను బెస్ట్ ట్రిక్స్ని నేను ఈ వీడియోలో చెప్పబోతాను మీరు క్లాస్ జాగ్రత్తగా వినండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి నేను మీ కమెంట్ చూస్తాను మీ డౌట్కి నేను రిప్లై ఇస్తాను అర్థమైంద లైవ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు క్లాస్ జాగ్రత్తగా వినండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీ డౌట్ని కామెంట్ చేయవచ్చు ఎన్ని లాజిక్స్ ఉన్నప్పటికీ కూడా నెంబర్ సిరీస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అని ఫస్ట్ నేను బేసిక్స్ ఈ ఒక్క క్వశ్చన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత నేను ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని తీసుకుని వాటిని ఈజీగా మనం చెప్పుకునే లాజిక్స్ని ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూస్తే చూస్తే కనుక ట్వంటీ థర్టీ ఫార్టీ టూ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ టూ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఈ సిరీస్ ప్రకారం ఆన్సర్ ఏమొచ్చుద్ది అనేది మనం తెలుసుకోవాలి ఓకేనా నాకు తెలిసి మీలో చాలామంది ఆన్సర్ తెలిసే ఉంటుంది అందుకని ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్ని కూడా కమెంట్ చేసేస్తున్నారు నైంటీ అని చెప్పని ఒకసారి ఇక్కడ లాజిక్ ఏంటో ఫస్ట్ చూద్దాం చాలామంది స్టూడెంట్స్ ఈ లాజిక్ ఎలా చెప్తారంటే డిఫరెన్స్ ఉండే ఇక్కడ డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత ఇక్కడ డిఫరెన్స్ టెన్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ట్వెల్వ్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఫోర్టీన్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత సిక్స్టీన్ మరి నెక్స్ట్ ఏం అవ్వాలి ఒకసారి గమనించండి ఇక్కడ డిఫరెన్స్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ అంటే టెన్ ప్లస్ టు ట్వెల్వ్ ట్వల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ టు సిక్స్టీన్ మన నెక్స్ట్ టైం రావాలి సిక్స్టీన్ ప్లస్ టూ ఎయిటీన్ అంటే సెవెంటీ టూ ప్లస్ ఎయిటీన్ అప్పుడు ఆన్సర్ ఏమవుతుంటే దీనికి నైంటీ అవుతుంది అవునా కదా అందుకనే మన స్టూడెంట్స్ చాలామంది దీనికి ఆన్సర్ నైంటీ అని చెప్పారు ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు సార్ నాకు లాజిక్ ఇలా రాలేదు నాకు వేరే లాజిక్ వచ్చింది అంటారు ఎస్ ఆ లాజిక్ ఏమిటి అంటే గమనించిన ఒకసారి ఈ లాజిక్ ద్వారా సాల్వ్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చింది వేరే లాజిక్ ఏమిటంటే గమనించితే కనుక ఈ ట్వంటీ ఏతుందో ఈ ట్వంటీని నేను ఫోర్ ఇంటూ ఫైవ్ అని రాయొచ్చు అవునా ఈ థర్టీని ఫైవ్ ఇంటూ సిక్స్ అని రాయచ్చు ఫార్టీ టూని సిక్స్ ఇంటూ సెవెన్ అని రాయచ్చు ఫిఫ్టీ సిక్స్ని సెవెన్ ఇంటూ ఎయిట్ అని రాయొచ్చు సెవెంటీ టూని ఎయిట్ ఇంటూ నైన్ అని రాయొచ్చు నెక్స్ట్ నెంబర్ ఏమవ్వాలి ఇక్కడ సిరీస్ ప్రకారం ఫోర్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ సిక్స్ సిక్స్ ఇంటూ సెవెన్ సెవెన్ ఇంటూ ఎయిట్ ఎయిట్ ఇంటూ నైన్ మరి అప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏమవ్వాలంటే నైన్ ఇంటూ టెన్ అవునా కదా మరి నైన్ ఇంటూ టెన్ అంటే మన ఆన్సర్ అప్పుడు నైంటీ అవునా కదా అంటే ఈ లాజిక్ ప్రకారం చూసినా సరే ఆన్సర్ మనకి నైంటీని వచ్చింది ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏమంటారు అంటే సార్ నాకు ఇలా కూడా రాలేదు నాకు వేరేలా లాజిక్ వచ్చింది వచ్చిందంటారు ఏంటో లాజిక్ అంటే చూడండి ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ సిక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ సెవెన్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎయిట్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఇది ఏమవ్వాలి అంటే నైన్ స్క్వేర్ ప్లస్ నైన్ అవ్వాలి నైన్ స్క్వేర్ ప్లస్ నైన్ నైన్ స్క్వేర్ ప్లస్ నైన్ అంటే మళ్ళీ ఆన్సర్ దీనికి ఏమవుద్దంటే నైన్టీనే అవుతుంది ఎందుకంటే నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ప్లస్ నైన్ అంటే నైన్టీనే అవునా కదా అంటే ఇలా సాల్వ్ చేసిన ఆన్సర్ నైన్టీన్ వచ్చింది ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ నాకు ఈ లాజిక్ రాలేదు ఇంకో లాజిక్ వచ్చింది అంటారు ఏంట లాజిక్ అంటే చూడండి ఫైవ్ స్క్వేర్ మైనస్ ఫైవ్ సిక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ సెవెన్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎయిట్ స్క్వేర్ మైనస్ ఎయిట్ నైన్ స్క్వేర్ మైనస్ నైన్ నెక్స్ట్ మరి ఏమిటి అంటే టెన్ స్క్వేర్ మైనస్ టెన్ అప్పుడు దీనికి ఆన్సర్ ఏమొచ్చు అంటే మళ్ళీ నైంటీని వచ్చుద్ది అవునా కాదా అంటే మీరు గమనిస్తే ఇక్కడ ఈ క్వశ్చన్లో మీరు చూడండి ఒకటే క్వశ్చన్ కానీ లాజిక్స్ మీరు చూస్తే ఇదొక లాజిక్ అవునా కాదా ఇది ఇంకో లాజిక్ ఇది ఇంకొక లాజిక్ ఇది ఇంకో లాజిక్ అంటే లాజిక్స్ అనేవి మారుతూ వెళ్తున్నాయి మరి ఆన్సర్ మారిందా అంటే చూడండి ఈ లాజిక్ ప్రకారం చూసిన ఆన్సర్ నైన్టీనే ఈ లాజిక్ ప్రకారం చూసినా నైంటీ ఈ లాజిక్ ప్రకారం చూసినా నైంటీ ఈ లాజిక్ ప్రకారం చూసినా నైంటీ అంటే ఏ లాజిక్ ప్రకారం చూసుకున్న ఆన్సర్ నైంటీనే వస్తుంది అవునా కదా అందుకనే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నెంబర్ సిరీస్లో చాలా క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ ఏం జరుగుతుంటుందంటే మనం ఒకటే లాజిక్ని రకరకాలుగా రాయడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి అనమాట అది మల్టిప్లికేషన్ ద్వారా అయ్యి ఉండొచ్చు స్క్వేర్స్ ద్వారా అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే ఎడిషన్ ద్వారా అయ్యి ఉండొచ్చు లేదా సప్రాక్షన్ ద్వారా వేయొచ్చు డిపెండెంట్ దేని ద్వారా ఇవ్వడొచ్చు అనమాట అందుకని ఇలా నెంబర్ సిరీస్లో వచ్చే క్వశ్చన్స్ మీకు మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం క్వశ్చన్స్ మల్టిపుల్ లాజిక్స్ ఉండడం వల్ల మల్టిపుల్ లాజిక్స్ ఉండడం వల్ల మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈ డిఫరెన్స్ అనే లాజిక్ ద్వారా ఆన్సర్లు వస్తుంటాయి అనమాట డిఫరెన్స్ అంటే మీరు సింపుల్గా డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేది అనమాట డిఫరెన్స్ తీసుకుంటే ఆన్సర్ ఈజీగా ఎలా వస్తుంది నేను క్వశ్చన్స్ చెప్తున్నాడు మీకు చెప్తూ ఉంటాను అప్పుడు మీకు కూడా ఐడియా వస్తుంటుందన్నమాట అలా మీకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏమిటంటే అందులో లాజిక్ స్క్వేర్ ఉన్నా ఎడిషన్ ఉన్నా సప్రాక్షన్ ఉన్నా మల్టీప్లికేషన్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా వేరే లాజిక్ ఉన్నా సరే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఈ డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ తీసుకోవడం ద్వారా ఆన్సర్స్ని ఇస్తుంటాయి అనమాట ఇక్కడ ఏమిటంటే డిఫరెన్స్ తీసుకోవడానికి కొంచెం టైం కన్జ్యూమ్ అవుద్ది అంటే మనం సప్రాక్షన్ చేసేటప్పుడు లేట్గా సప్రాక్షన్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది టైం కన్స్యూమ్ అవుతుంది అదే లాజిక్ తెలిస్తే ఆన్సర్ ఫాస్ట్గా వచ్చారనమాట అందుకనే ఏంటంటే మనం డిఫరెన్స్ తీసుకోవడం వల్ల ఆన్సర్ పక్కా వచ్చుద్ది కాకపోతే ఏంటంటే లాజిక్ తెలిస్తేనేమో డిఫరెన్స్ లేకపోకుండా ఆన్సర్ ఫాస్ట్కి వచ్చేది లాజిక్ తెలియకపోతేనేమో ఆన్సర్ రావాలి ఖచ్చితంగా మనం మార్క్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి ఆన్సర్ తీసుకురావచ్చు ఆ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుండదు ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అప్పుడు మీకు కూడా క్లియర్ ఐడియా వచ్చింది అనమాట ఓకే బట్ మీరు తెలుసుకోవాల్సి ఏమిటంటే నెంబర్ సిరీస్లో లాజిక్స్ మల్టిపుల్ లాజిక్స్ ఉన్నప్పటికీ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్తో ఆన్సర్లు వస్తాయి ఇప్పుడు నెంబర్ సిరీస్లో మీరు ఏంటంటే క్వశ్చన్ చూస్తూ ఉంటే ఆన్సర్ తెలియదు అదే మీరు పెన్ను పెడితే ఖచ్చితంగా మీకు ఆన్సర్ని తెలుస్తుంది అనమాట ఓకేనా సో మీ అందరికీ ఇది అర్థమై ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాము చూడండి ఈ క్వశ్చన్ మీరు అందరూ కూడా ఆన్సర్ చెప్పాలి ఎస్ఎస్ఈ సిపిఓ గురించి లైవ్ డెఫినెట్లీ ఎస్ఎస్ఈసిపి గురించి లైవ్ చేస్తాను డోంట్ వరీ ఓకేనా లాజిక్ ఏదైనా ఆన్సర్ కరెక్ట్ రావాలి ఎస్ అవును ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆప్షన్స్ మనకి సాటిస్ఫై చేస్తేనే లేకపోతే ఆన్సర్ పోయినట్టే ఇప్పుడు ఇక్కడ చూడండి ఫార్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ థర్టీ వన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ సెవెంటీన్ నెక్స్ట్ ఏం వచ్చుద్ది ఇక్కడ నెక్స్ట్ ఏం వచ్చుద్ది దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు ఓకే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ టెన్ ట్వెల్వ్ థర్టీన్ సెవెంటీన్ ఆన్సర్ ఏమిటి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ నేను చెప్పాను మీరు సిరీస్ ఎలా వెళ్తుంది అనే దాని ప్రకారం కూడా లాజిక్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు సిరీస్ సపోజ్ స్లోగా పెరుగుతుంది అనుకోండి స్లోగా స్లోగా పెరుగుతుంటే అక్కడ లాజిక్ ఎడిషన్కి సంబంధించి లాజిక్ ఉందని అర్థం అనమాట అర్థమైందా సిరీస్ స్లోగా పెరుగుతుంటే లాజిక్ ఎడిషన్కి సంబంధించి ఉంది అని అర్థం అదే సిరీస్ స్లోగా తగ్గుతుంది అనుకోండి అప్పుడు లాజిక్ సప్రాక్షన్కి సంబంధించి అంటే తీసివేయడం సప్రాక్షన్ సంబంధించి ఉందని అర్థం అనమాట ఓకేనా సప్రాక్షన్ సంబంధించి అదే లాజిక్ అంటే క్వశ్చన్ ఒకవేళ సిరీస్ ఒక మోడరేట్ లెవెల్లో పెరుగుతుంది మోడరేట్ లెవెల్లో పెరిగితే మల్టిప్లికేషన్ ఉన్నట్టు అదే ఫాస్ట్గా పెరిగిపోతుంది అంటే ఖచ్చితంగా అక్కడ స్క్వేరో క్యూబో అలాంటిది ఏదో జరుగుతున్నట్టు అనమాట అంటే మీరు క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు కూడా క్వశ్చను ఆప్షను రెండు జాగ్రత్తగా చూడండి చూసి మనకి ఆన్సర్ ఏం అవడానికి ఛాన్స్ ఉంది అనేది డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఓకే జస్ట్ మినిట్ ఆప్షన్స్ ఇక్కడ ఏం కనపడలేదు టెన్ ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ సెవెంటీన్ ఓకే నేను రాస్తున్నాను ఇక్కడ టెన్ ట్వెల్వ్ థర్టీన్ సెవెంటీన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ సెవెంటీన్ ఇందులో ఆన్సర్ అనేది మనకు కావాలి ఇప్పుడు ఓకేనా టెన్ ట్వెల్వ్ థర్టీన్ సెవెంటీన్ దీనికి మనం ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా క్వశ్చన్ ఎలా వెళ్తుంది క్వశ్చన్ ఎలా వెళ్తుంది క్వశ్చన్ ఎలా వెళ్తుంది ఆప్షన్స్ ఎంత దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా అన్న దాని ప్రకారం మనం డిసైడ్ చేసుకుని లాజిక్ ఎడిషన్ సంబంధించిన సపరేషన్ సంబంధించిన మల్టిప్లికేషనా డివిజనా లేకపోతే స్క్వేరా క్యూబా అనేది డిసైడ్ చేయాలి అంటే ఆ వెళ్ళే స్పీడ్ని బట్టి మనం డిసైడ్ చేయాలి స్లోగా పెరుగుతుంది ఎడిషను అది మోడరేట్ లెవెల్లో పిలుస్తుంది మల్టిప్లికేషన్ ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగిపోతుంది స్క్వేర్లు క్యూబ్లు అలాంటివి అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఫార్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ థర్టీ వన్ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ నెక్స్ట్ ఏమి రావాలి ఇక డిఫరెన్స్ చూడండి డిఫరెన్స్ చూస్తే సెవెన్ ఇక డిఫరెన్స్ చూడండి డిఫరెన్స్ చూస్తే సెవెన్ ఇక డిఫరెన్స్ చూడండి డిఫరెన్స్ చూస్తే సెవెన్ ఇక డిఫరెన్స్ ఉన్న డిఫరెన్స్ చూస్తే సెవెన్ అంటే మరి ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏం రావాలి సెవెన్ రావాలి అంటే ఇది తగ్గుతూ వెళ్ళిపోతుంది అందుకని సెవెంటీన్ మైనస్ సెవెన్ అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి మనకి సెవెంటీ మైనస్ సెవెన్ సెవెన్ అంటే ఆన్సర్ టెన్ అవ్వాలి ఓకేనా సో ఆన్సర్ ఏమవుద్దండి టెన్ ఎస్ టెన్ ఈజ్ రైట్ ఆన్సర్ సింపుల్ అనమాట మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైపోతుంది లాజిక్ ఏంటని చెప్పని ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ టూ ఫైవ్ లెవెన్ సెవెంటీన్ ట్వంటీ త్రీ థర్టీ వన్ నెక్స్ట్ ఏమిటి ఇది స్లోగా పెరుగుతూ వెళ్ళింది స్లోగా పెరుగుతూ ఆప్షన్స్ కూడా దగ్గర దగ్గర దగ్గరే ఉన్నాయి ఆప్షన్స్ ఏమి దూరంగా లేవు కదా అంటే ఖచ్చితంగా ఇక్కడ లాజిక్ అనేది ఎడిషన్కి సంబంధించే లాజిక్ అంతేగాని మల్టిప్లికేషన్లో స్క్వేర్లో క్యూబ్లో అలాంటివి జరగవు మల్టిప్లికేషన్ జరిగాయి అంటే అప్పుడు మోడరేట్ లెవెల్లో పెరుగుద్ది మోడరేట్ లెవెల్ అంటే ట్వంటీ వన్ కాస్త ఫార్టీ ఫైవ్ లేకపోతే సిక్స్టీ త్రీనో లేకపోతే ఫిఫ్టీ ఎయిట్ అలా అయిపోతుంటుంది అలా మారిపోతుంటాయి అదే స్క్వేర్స్ అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగిపోతుంటాయి అనమాట ఇక్కడ స్లోగా వెళ్ళింది స్లోగా వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా లాజిక్ మల్టిప్లికేషన్ సంబంధించి స్క్వేర్ క్యూబ్ సంబంధించి కాదు లాజిక్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఎడిషన్కి సంబంధించి అయి ఉండాలి ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీరు గమనిస్తే ఈ లాజిక్ మీరు చూసినట్లయితే కనుక ఈ నెంబర్స్ని చూసిన వెంటనే మీకు తెలియాలి ఈ నెంబర్స్ని చూసిన వెంటనే ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రైమ్ నెంబర్స్ లాగా ఉన్నాయి ఈ నెంబర్స్ చూసిన వెంటనే అవునా కదా ఇది కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ స్క్వేర్స్ క్యూబ్స్ గ్రిప్ ఉండాలి మనం నెంబర్ సిరీస్లో క్వశ్చన్లు ఫాస్ట్గా పెట్టాలి అంటే కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఫాస్ట్గా పెట్టాలి అంటే మనకి బేసిక్స్ మీద గ్రిప్ ఉండాలి మీకు స్క్వేర్స్ యాభై వరకు వచ్చి ఉండాలి క్యూబ్స్ ముప్పై వరకు వచ్చి ఉండాలి ప్రైమ్ నెంబర్స్ మీకు తెలిసి ఉండాలి అలా మీకు తెలిస్తే ఏమవుతుందంటే క్వశ్చన్ చూసిన వెంటనే అది లాజిక్ ఏమై ఉంటుందని మనం గెస్ చేస్తాం అనవసరంగా డిఫరెన్స్ తీసుకుని ఇక డిఫరెన్స్ త్రీ వచ్చింది ఇక డిఫరెన్స్ సిక్స్ వచ్చింది ఇక డిఫరెన్స్ వచ్చేసరికి సిక్స్ వచ్చింది అని డిఫరెన్స్ తీసుకు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మీరు చూస్తే డిఫరెన్స్ చూడండి త్రీ సిక్స్ సిక్స్ అంటే ఇది సిక్స్ సిక్స్ అంటే మళ్ళీ వెంట వెంట వచ్చే అంటే డిఫరెన్స్ ఏమి పెరగట్లే అవునా కదా ఈనాడు క్వశ్చన్ మీరు చూసి డిఫరెన్స్ చూడండి ఇందాక మీరు ఫస్ట్ చూసినప్పుడు డిఫరెన్స్ అలా పెరుగుతూ వెళ్ళింది అవునా కదా కానీ క్వశ్చన్లో పెరలేదు అంటే ఇక్కడ క్వశ్చన్ డిఫరెన్స్ కాదు లాజిక్ ఇక్కడ లాజిక్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్కి సంబంధించిన లాజిక్ ప్రైమ్ నెంబర్స్ అందుకే చూడండి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ టూ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి త్రీ అందుకని త్రీ రాయల ఫైవ్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి సెవెన్ సెవెన్ రాయాల నెక్స్ట్ లెవెన్ లెవెన్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి థర్టీన్ థర్టీన్ రాయల నెక్స్ట్ సెవెంటీన్ సెవెంటీన్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి నైన్టీన్ నైన్టీన్ రాయల నెక్స్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమిటిది ట్వంటీ నైన్ అందుకనే ట్వంటీ నైన్ రాలా థర్టీ వన్ థర్టీ వన్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి థర్టీ వన్ తర్వాత థర్టీ సెవెన్ అందుకనే థర్టీ సెవెన్ రాయాల థర్టీ సెవెన్ తర్వాత ఎవరు రావాలి ప్రైమ్ నెంబర్ ఫార్టీ వన్ రావాలి ఆన్సర్ ఏముందంటే ఫార్టీ వన్ అంటే ఇక లాజిక్ ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్స్ అర్థమైందా లాజిక్ ఏమిటంటే ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్స్ ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్స్ ఎస్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఈవినింగ్ ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్స్ లాజిక్ ఏంటంటే ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్స్కి సంబంధించిన లాజిక్ ఈ సిరీస్లో నెంబర్స్ చూసిన వెంటనే మీరు గుర్తుపట్టేయాలి ఇవి ప్రైమ్ నెంబర్స్ అని గుర్తుపట్టాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైవ్ లెవెన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ నెంబర్ మనకు అనుకోవాలి వన్ సెవెంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్ ఇక నెంబర్స్ చూస్తూ ఉంటే మోడరేట్ లెవెల్లో పెరుగుతూ వెళ్తున్నాయి మోడరేట్ లెవెల్లో మోడరేట్ లెవెల్లో పెరుగుతూ వెళ్తున్నాయి అవునా కదా అలానే మీరు ఈ నెంబర్స్ని చూస్తుంటే మీకు ఈ నెంబర్స్ స్క్వేరులా కనిపించలేదా ఫైవ్ లెవెన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ క్వశ్చన్ మార్క్ అండ్ క్వశ్చన్ మార్క్ అంటే ఈ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ నెంబర్ మీకు చూస్తుంటే స్క్వేర్లా కనిపించలే స్క్వేర్లా చూడండి ఆన్సర్ చెప్పండి దానికి ఆన్సర్ ఏంటో లైవ్లో పార్టిసిపేషన్ అందరూ కూడా చెప్పాలి నెంబర్స్ మీకు స్క్వేర్లా కనిపిస్తాయా స్క్వేర్లాగా ఎందుకంటే మన నెంబర్ వెంటనే గుర్తుపట్టాలి గుర్తు నెంబర్ చూసిన వెంటనే లాజిక్ ఏమిటని గుర్తుపట్టేలా ఉండాలి నెంబర్లు స్క్వేర్లా కనిపిస్తున్నాయా చూడండి స్క్వేర్ లాగా ఇది ఎలా ఉందంటే టూ స్క్వేర్ ప్లస్ వన్ ఇది ఎలా ఉందంటే త్రీ స్క్వేర్ ప్లస్ టూ ఇది ఎలా ఉందంటే ఫైవ్ స్క్వేర్ ప్లస్ త్రీ ఇది ఎలా ఉందంటే సెవెన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మరి మీరు జాగ్రత్తగా గమనించండి గమనిస్తే కనుక ఇది టూ త్రీ ఫైవ్ సెవెన్ ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవునా కదా మరి అప్పుడు నెక్స్ట్ సెవెన్ తర్వాత ప్రైమ్ నెంబర్ అంటే ఏమవ్వాలి లెవెన్ లెవెన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ లెవెన్ స్క్వేర్ అంటే వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ ప్లస్ ఫైవ్ అంటే అప్పుడు ఆన్సర్ మనకి వన్ ట్వంటీ సిక్స్ అవ్వాలి అర్థమైందా అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే వన్ ట్వంటీ సిక్స్ ఓకే మరి లెవెన్ తర్వాత ఏమవుతుంది థర్టీన్ థర్టీన్ స్క్వేర్ ప్లస్ సిక్స్ అర్థమైందా థర్టీన్ తర్వాత మళ్ళీ ఏమో వాళ్ళు నెక్స్ట్ సెవెంటీన్ సెవెంటీన్ స్క్వేర్ ప్లస్ సెవెన్ అర్థమైందా అలా అనమాట ఇక లాజిక్ ఏమిటి అంటే ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్కి స్క్వేర్ చేసి ఎడిషన్ చేశాము టూ స్క్వేర్ ప్లస్ వన్ త్రీ స్క్వేర్ ప్లస్ వన్ ఓకే ఫైవ్ స్క్వేర్ ప్లస్ వన్ సెవెన్ స్క్వేర్ ప్లస్ వన్ మనకు కావాల్సింది సారీ టూ స్క్వేర్ ప్లస్ వన్ త్రీ స్క్వేర్ ప్లస్ టూ ఫైవ్ స్క్వేర్ ప్లస్ త్రీ సెవెన్ స్క్వేర్ ప్లస్ ఫోర్ లెవెన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ అర్థమైందా సో ఆన్సర్ ఏం వన్ ట్వంటీ సిక్స్ రైట్ 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 ఓకేనా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి త్రీ సెవెన్ థర్టీన్ ట్వంటీ వన్ టె థర్టీ వన్ నెక్స్ట్ నెంబర్ చెప్పాలి ఫిఫ్టీ సెవెన్ సెవెంటీ త్రీ ఆప్షన్స్ కూడా చూడండి ఆప్షన్స్ అవునా కదా ఆప్షన్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా ఒక్కసారి మీరు గమనించి ఇక్కడ సిరీస్ స్లోగా పెరిగింది స్లోగా అవునా కదా ఫాస్ట్గా పెరగల అలా అని చెప్పి మీడియం లెవెల్లో పెరగల స్లోగా వెళ్ళింది మరి స్లోగా వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఒక లాజిక్ డిఫరెన్స్ అంటే ఎడిషన్కి సంబంధించిన లాజిక్ ఉంది అర్థం డిఫరెన్స్ డిఫరెన్స్ ద్వారా మీరు ఆన్సర్ సింపుల్గా చెప్పచ్చు డిఫరెన్స్ ద్వారా చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి లాజిక్ ఏంటో గమనించి ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి లైవ్లో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమి వస్తున్నది త్రీ సెవెన్ థర్టీన్ ట్వంటీ వన్ థర్టీ వన్ నెక్స్ట్ నెంబర్ ఏమిటి ఆ తర్వాత ఫిఫ్టీ సెవెన్ సెవెంటీ త్రీ ఒకసారి గమనించండి చూద్దాం ఈ త్రీకి సెవెన్కి డిఫరెన్స్ ఎంత ఫోర్ సెవెను థర్టీను డిఫరెన్స్ ఎంత సిక్స్ థర్టీను ట్వంటీ వన్ డిఫరెన్స్ ఎంత ఎయిట్ ట్వంటీ వన్ థర్టీ వన్ డిఫరెన్స్ ఎంత టెన్ మన నెక్స్ట్ ఏం రావాలి ఒకసారి గమనించండి ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ టెన్ మరి టెన్ ప్లస్ టూ అంటే ట్వెల్వ్ అప్పుడు థర్టీ వన్ ప్లస్ ట్వెల్వ్ అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి ఫార్టీ త్రీ అవ్వాలి అవునా కదా సో ఆన్సర్ ఏంటి ఫార్టీ త్రీ ఎస్ ఫార్టీ త్రీ ద రైట్ ఆన్సర్ ఎస్ 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 ఫార్టీ త్రీ సింపుల్గా అంటే మనం లాజిక్ ఏమిటి అనేది క్వశ్చన్ చూసిన వెంటనే ఆప్షన్స్ చూసిన వెంటనే గుర్తుపట్టగలగాలి అలా గుర్తుపట్టే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నేను మీకు చెప్పాను అంటే క్వశ్చన్ చూసిన వెంటనే అది లాజిక్ ఏంటో ఎలా గుర్తుపట్టాలని నేను చెప్తున్నా కానీ నేను మీకు నేను చెప్పిన విధంగా మీరు కరెక్ట్గా ఫాలో అయితే నెంబర్ సిరీస్లో వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు నెంబర్ సిరీస్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావాలి అంటే అది కేవలం ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వచ్చింది ప్రాక్టీస్ చేయట్లా ఆన్సర్ రావడం కష్టం ఎందుకంటే మనకి ప్రాక్టీస్ లేకపోతే లాజిక్ని వెంటనే మనం క్రాక్ చేయలేము అదే మనం బాగా ప్రాక్టీస్ చేస్తామనుకోండి లాజిక్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాం అందుకనే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తే లాజిక్స్ని మనం ఈజీగా క్రాక్ చేయగలుగుతాం చూడండి సిక్స్టీ త్రీ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఫార్టీ టూ సెవెంటీ త్రీ ట్వంటీ వన్ ఎయిటీ సెవెన్ నెక్స్ట్ ఏం రావాలి ఒకసారి మీరు గమనిస్తే ఇది పెరగట్లా తగ్గట్లా ఫ్లక్చువేట్ అవుతుంది ఫ్లక్చువేట్ ఫ్లక్చువేషన్స్ అవుతుంది ఫ్లక్చువేషన్ అవునా కదా ఎందుకంటే సిక్స్టీ త్రీ తర్వాత ఎయిటీన్ అంటే తగ్గింది మళ్ళీ పెరిగింది మళ్ళీ తగ్గింది మళ్ళీ పెరిగింది మళ్ళీ తగ్గింది మళ్ళీ పెరిగింది అంటే ఫ్లక్చువేట్ అవుతుంది ఎప్పుడైతే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయో అక్కడ లాజిక్ రెండు రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది ఒకటి ఏమిటి అంటే మల్టిపుల్ సిరీస్ మల్టిపుల్ సిరీస్ ఒకటి మల్టిపుల్ సిరీస్ లేదు అనుకుంటే లేదు అనుకుంటే ఆ లాజిక్ అనేది డిఫరెంట్ లాజిక్ ఏమైనా అయి ఉండాలి ఎప్పుడైతే మనకి సిరీస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుందో అంటే పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం ఫ్లక్చువేటింగ్ ఫ్లక్చువేషన్ వస్తుందో ఎప్పుడైతే ఫ్లక్చువేటింగ్ వస్తుందో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే అందులో మల్టిపుల్ సిరీస్ మల్టిపుల్ సిరీస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇగో ఇలా ఇలా మల్టిపుల్ సిరీస్ ఇలా అర్థమైందా లేదా కొన్ని కొన్నిసార్లు రెండు బదులు మూడు వస్తూ ఉంటాయి అనమాట అలా డిపెండ్ అది మల్టిపుల్ సీస్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా డిఫరెంట్గా లాజిక్ ఏమైనా రాసి ఉండొచ్చు ఓకేనా దీనికి ఆన్సర్ ఏమో చూడొకసారి దీనికి ఆన్సర్ ఎస్ కొంతమంది స్టూడెంట్స్ ఆన్సర్ చెప్తున్నారు ఒకసారి గమనించండి ఇక్కడ లాజిక్ ఏంటంటే నీటి గమనించండి సిక్స్టీ త్రీ ఉంది కదా మనం దీన్ని సిక్స్ ఇంటూ త్రీ చేస్తే సిక్స్ ఇంటూ త్రీ చేస్తే ఎయిటీన్ వచ్చుద్ది అలానే ఇక్కడ చూడండి సిక్స్టీ సెవెన్ కదా దీన్ని మనం సిక్స్ ఇంటూ సెవెన్ చేస్తే ఫార్టీ టూ వచ్చుద్ది ఇక్కడ సెవెంటీ త్రీ కదా దీన్ని మనం సెవెన్ ఇంటూ త్రీ చేస్తే ట్వంటీ వన్ వచ్చుద్ది ఇక్కడ ఎయిటీ సెవెన్ కదా దీన్ని మనం ఎయిట్ ఇంటూ సెవెన్ చేస్తే అప్పుడు మనకి మన ఆన్సర్ ఫిఫ్టీ సిక్స్ వచ్చుద్ది అర్థమైందా సో ఆన్సర్ ఏంటంటే ఫిఫ్టీ సిక్స్ అంటే ముందు నెంబర్లో ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మల్టిప్లై చేస్తే మన నెంబర్ వస్తుంది అర్థమైందా సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ మళ్ళీ మీరు అనుకోవచ్చు సార్ ఏంటి సార్ లాజిక్ ఇంత డిఫరెంట్గా ఇస్తారా లాజిక్ అని చెప్పి అనుకోవచ్చు ఎస్ ఎగ్జామినేషన్లో లాజిక్ ఎలాగైనా అడగవచ్చు అందుకే నేను చెప్పాను మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు లాజిక్ తేడాగైనా ఉండాలి లేదనుకుంటే మల్టిపుల్ సిరీస్ అయినా ఉండాలి మల్టిపుల్ సిరీస్ సంబంధించి క్వశ్చన్లు వస్తాయి అప్పుడు మనం చూడవచ్చు అర్థమైందా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి నైన్ సిక్స్టీన్ థర్టీ సెవెన్ సెవెంటీ టూ వన్ ట్వంటీ వన్ నెక్స్ట్ ఏమిటింగ్ ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్ అన్నీ కూడా ఇలా కనిపిస్తున్నాయి అవునా కదా అంటే ఈ సిరీస్ ఏమైందంటే మోడరేట్ లెవెల్లో పెరుగుతూ వెళ్తుంది సిరీస్ మోడరేట్ లెవెల్లో అవునా కదా ఈ సిరీస్ మీరు గమనించినట్లయితే కనుక మోడరేట్ లెవెల్లో పెరుగుతూ వెళ్ళింది మోడరేట్ లెవెల్లో మరి మోడరేట్ లెవెల్లో పెరుగుతూ వెళ్ళింది కాబట్టి దీనికి సంబంధించి లాజిక్ ఏమై ఉండాలి లాజిక్ ఏమై ఉండాలి గమనించి ఆన్సర్ అని చెప్పండి ఒకసారి చూడండి ఎప్పుడైనా మీకు లాజిక్ వెంటనే క్రాక్ అవ్వట్లేదు అంటే లాజిక్ ఏంటి తెలియట్లా లాజిక్ అని తెలియకపోతే క్వశ్చన్ ఉన్నారు అనుకోండి చూస్తూనే ఉండిపోతారు అని టైం అంతా వెళ్ళిపోతుంటది అనమాట లాజిక్ తెలియనప్పుడు ఫస్ట్ పెన్ను పెట్టిన ఒకసారి పెన్ని పెడితే మీకు అర్థం ఉంది అక్కడ ఎప్పుడైతే మీరు డిఫరెన్స్ తీసుకుంటారో మీకు ఒక అవగాహన వచ్చింది లాజిక్ ఏమిటని అలా కాకోకుండా మీరు లాజిక్ రావట్లా లాజిక్ రావట్లా లాజిక్ రావట్లా అని క్వశ్చన్ చూస్తూ కూర్చున్నారు క్వశ్చన్ చూస్తూ కూర్చుని టైం అంతా అయిపోద్ది ఆన్సర్ మాత్రం రాదు అర్థమైందా ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి లాజిక్ ఏంటో నాకు కూడా తెలియదు ఒకసారి చూద్దాం లాజిక్ ఏంటో ఇక్కడ అసలు లాజిక్ ఏమై ఉండొచ్చు జాగ్రత్తగా మనిద్దాం ఒకసారి లాజిక్ ఏమై ఉండొచ్చు ఇక్కడ చూస్తే నైన్ సిక్స్టీన్ డిఫరెన్స్ ఎంత దీనికి డిఫరెన్స్ సెవెను అవునా సిక్స్టీను థర్టీ వన్ డిఫరెన్స్ ఎంత దీనికి డిఫరెన్స్ ట్వంటీ వన్ అవునా కదా సిక్స్టీన్ థర్టీ సెవెన్ డిఫరెన్స్ ఎంత ట్వంటీ వన్ థర్టీ సెవెన్ సెవెంటీ టూ దీనికి డిఫరెన్స్ ఎంత వస్తుంది డిఫరెన్స్ దీనికి థర్టీ ఫైవ్ సెవెంటీ టూ వన్ ట్వంటీ వన్ దీనికి డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి దీనికి దీనికి డిఫరెన్స్ తీసుకుంటే ఫార్టీ నైన్ మరి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమైపోయి ఉండాలి ఇది చూసిన వెంటనే ఇది ఎలా ఉంది సెవెన్ ఇంటూ వన్ ఇది సెవెన్ ఇంటూ త్రీ ఇది సెవెన్ ఇంటూ ఫైవ్ ఇది సెవెన్ ఇంటూ సెవెన్ మరి మనకు కావాల్సింది ఏమవ్వాలి సెవెన్ ఇంటూ నైన్ సెవెన్ నైన్ టైమ్స్ ఎంత సిక్స్టీ త్రీ అవునా కదా అంటే వన్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్టీ త్రీ అంటే వన్ ఎయిటీ ఫోర్ అంటే మన ఆన్సర్ ఏం అవ్వాలి వన్ ఎయిటీ ఫోర్ అవ్వాలి అంటే ఇక్కడ లాజిక్ ఏమిటి అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ డిఫరెన్స్ అనేది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ సెవెన్ వన్ జార్ సెవెన్ త్రీ జార్ సెవెన్ ఫైవ్ జార్ సెవెన్ సెవెన్ జార్ మనకు కావాల్సింది సెవెన్ నైన్ జార్ సిక్స్టీ త్రీ అంటే వన్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్టీ త్రీ ఆన్సర్ వన్ ఎయిటీ ఫోర్ అర్థమైందా ఎస్ 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 అందుకే నేను చెప్పేది మనం చూస్తున్నంతసేపు లాజిక్ తెలియదు లాజిక్ తెలియనప్పుడు వెంటనే పెన్ను పెట్టండి పెన్ను పెడితే ఆన్సర్ తెలుస్తుంది పెన్ని పెట్టాలి అర్థమైందా ఇగో నెక్స్ట్ చూడండి సెవెంటీన్ సెవెంటీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్ వన్ టూ నెంబర్స్ చూడండి ఒకసారి ఆన్సర్లు ఆన్సర్లు ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఆన్సర్లు ఎక్కడికో వెళ్ళిపోయినాయి అంటే ఇక్కడ లాజిక్ ఖచ్చితంగా ఎడిషన్కి సంబంధించి కాదు అవునా కదా ఎడిషన్ సంబంధించి కాదు అలానే మల్టిప్లికేషన్ అయ్యుండొచ్చేమో అవునా కదా స్క్వేర్స్ అయ్యుండొచ్చేమో ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎడిషన్కి సంబంధించి లాజిక్ కాదు ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాలి అదేమిటంటే సెవెంటీన్ తర్వాత వెంటనే సెవెంటీన్ వచ్చింది మరి సెవెంటీన్ తర్వాత వెంటనే సెవెంటీన్ వచ్చింది అంటే దాని మీనింగ్ అక్కడ ఇంటూ వన్ కానీ ఇంటూ వన్ స్క్వేర్ కానీ ఇంటూ వన్ క్యూబ్ కానీ అలా ఏదో లాజిక్ ఉంది అనమాట ఎందుకంటే సెవెన్ ఇంటూ వన్ చేసి సెవెంటీన్ వచ్చింది సెవెంటీన్ ఇంటూ వన్ చేసి సెవెంటీన్ వచ్చుంది సెవెంటీన్ంటూ వన్ స్క్వేర్ చేసినా సెవెంటీన్ వచ్చుద్ది సెవెంటీన్ ఇంటూ వన్ క్యూబ్ చేసినా సెవెంటీన్ వచ్చుంది అవునా కదా అందుకనే సేమ్ నెంబర్ వచ్చింది అంటే అదే నెంబర్ పక్కన వచ్చింది అంటే అక్కడ లాజిక్ మోస్ట్లీ ఏమిటి అంటే ఇంటూ వన్ కానీ ఇంటూ వన్ స్క్వేర్ కానీ ఇంటూ వన్ క్యూబ్ కానీ అలా జరుగుండొచ్చు లేదా కొన్ని కొన్నిసార్లు సేమ్ నెంబర్ పక్కన వచ్చినప్పుడు మల్టిపుల్ సిరీస్లు కూడా అయ్యి ఉండొచ్చు అనమాట బట్ ఈ క్వశ్చన్లో మల్టిపుల్ సిరీస్ కోప్ లేదు ఎందుకంటే ఇక్కడ మనకు కనిపించేవే నాలుగు నెంబర్లు ఇంకా మల్టిపుల్ సిరీస్ ఎక్కడ ఉంది ఇంట్లో మల్టిపుల్ సిరీస్ కాదు ఇది ఖచ్చితంగా ఏమిటంటే ఇది వన్ స్క్వేర్ కానీ వన్ క్యూబ్ కానీ ఇంటూ వన్ కానీ అలాంటి లాజిక్ ఏదో చూద్దాం ఒకసారి ఏంటి లాజిక్ ఇప్పుడు నేను ఇది సెవెంటీన్ ఇంటూ వన్ అనుకున్నాను అనుకో అప్పుడు ఇది ఏమవ్వాలి ఇది సెవెంటీన్ ఇంటూ టూ అవ్వాలి అవునా కదా లేదనుకుంటే సెవెంటీన్ ఇంటూ త్రీ అవ్వాలి కానీ సెవెంటీన్ ఇంటూ టూ చేసినా సిక్స్టీ ఎయిట్ రాదు సెవెంటీన్ ఇంటూ త్రీ చేసినా సిక్స్టీ ఎయిట్ రాదు అంటే ఖచ్చితంగా ఇది ఇంటూ వన్ కాదు మరి ఇది ఏమిటి ఇంటూ వన్ స్క్వేర్ అనుకుందాము ఇది వన్ స్క్వేర్ అయితే అప్పుడు ఇదేమవ్వాలి ఇది టూ స్క్వేర్ అవ్వాలి ఇంటూ టూ స్క్వేర్ టూ స్క్వేర్ అయినంత ఫోర్ సెవెంటీన్ ఫోర్ టైమ్స్ వేస్తే సిక్స్టీ ఎయిట్ సరిపోయిందిగా అలానే సేమ్ ఇక్కడ చూడండి సిక్స్టీ ఎయిట్ని ఇంటూ త్రీ స్క్వేర్ చేస్తే ఇంటూ త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ సిక్స్టీ ఎయిట్ని నైన్ టైం చేసామనుకోండి సిక్స్ వన్ టూ సరిపోయింది కదా అలానే నెక్స్ట్ ఈ సిక్స్ వన్ టూ ఇంటూ ఫోర్ స్క్వేర్ అవునా కదా అప్పుడు ఏమవుద్ది సిక్స్ వన్ టూ ఇంటూ ఫోర్ స్క్వేర్ అంటే ఎంత సిక్స్టీన్ అప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి ఒకవేళ మీకు మల్టిప్లికేషన్ బాగా వస్తే మల్టీప్లికేషన్ చేయండి లేదనుకుంటే లాస్ట్ వీట్ వెరిఫై చేయండి లాస్ట్ వీట్ వెరిఫై చేస్తే టూ సిక్స్ జార్ ట్వెల్వ్ అంటే లాస్ట్లో టూ ఉండాలి మన ఆప్షన్కి లాస్ట్లో టూ ఉండాలి లాస్ట్లో టూ ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది అది ఏంటంటే నైన్ సెవెన్ నైన్ టూ సో ఆన్సర్ ఏమవుద్ది నైన్ సెవెన్ నైన్ టూ ఆన్సర్ అవుద్ది ఓకేనా ఇక లాజిక్ ఏంటంటే ఇంటూ వన్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ అప్పుడు సిక్స్ వన్ టూ ఇంటూ ఫోర్ స్క్వేర్ చేస్తే ఆన్సర్ మనకి నైన్ సెవెన్ నైన్ టూ వస్తుంది అవునా కదా నైన్ సెవెన్ నైన్ టూ ఓకే నైన్ సెవెన్ నైన్ టూ ఎస్ అలా మనం క్వశ్చన్ని చూసి గుర్తుపట్టగలగా లాజిక్ అర్థమైందా ఇక లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జాంపురం షేర్ చేయండి అర్థమైందా ఎందుకంటే మీ అంతా తెలిసిందే రీసెంట్గా మనకి మంచి మంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి ఇంకా చాలా నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్గా ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ వచ్చింది అవునా కదా ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ ఎస్ఎస్సిపిఓ నోటిఫికేషన్ వచ్చింది రీసెంట్గా ఎస్ ఆర్ నో రీసెంట్గా ఎస్ఎస్సిపిఓ నోటిఫికేషన్ వచ్చింది క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి మీరు ఓకే ఒకసారి నేను ఆప్షన్స్ రాస్తాను ఆప్షన్స్ ఏమి అనేది సిక్స్టీ ఫోర్ సిక్స్ ఎయిటీ సెవెన్ సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ ఫోర్ ఓకేనా ఇవి ఆప్షన్స్ జాగ్రత్తగా చూసి ఆన్సర్ ఏంటి చెప్పండి ఓకే ఆన్సర్ చెప్పాలి రీసెంట్గా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ పడింది అంత ముందు సీజిఎల్ నోటిఫికేషన్ పడింది ఎగ్జామ్ జరుగుతున్నాయి సిహెచ్ఎస్ నోటిఫికేషన్ పడింది రైల్వే అలానే బ్యాంక్ సంబంధించి ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ పడింది అవునా కదా అలానే మీకు ఆర్ఆర్బికి సంబంధించి రీజనల్ రూరల్ బ్యాంక్ పీఓ క్లర్క్ నోటిఫికేషన్ ఆల్రెడీ పడ్డాయి నెక్స్ట్ అలానే మీకు కొన్ని రోజుల్లో రైల్వేకి సంబంధించి హ్యూజ్ వేకెన్సీ అనమాట అంటే కొన్ని లక్షల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్లో వేకెన్సీ రాబోతున్నాయి మొన్నే న్యూస్ పేపర్లో కూడా పడింది మీ అని తెలిసే ఉంటుంది అవునా కదా అందుకని ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయడం కాదు నోటిఫికేషన్ రావాల్సిన సమయంలో వచ్చుద్ది మనం రావాల్సిన సమయంలో వచ్చుద్ది కదా అని చెప్పి మనం చూస్తా కూర్చుని నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేసామనుకో ఈలోపు ఎవరో తెలివైన స్టూడెంట్స్ వాళ్ళు ముందల నుంచి ప్రిపేర్ అవుతారు అలాంటి వాళ్ళు ఫాస్ట్గా జాబ్లు కొట్టేసుకుంటారు సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చుద్ది అని తెలిసినప్పుడు అనవసరంగా మనం నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయకూడదు అర్థమైందా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామినేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాలి అంతేగాని ఎగ్జామినేషన్ వచ్చాక చూద్దామనుకుంటే అప్పుడు ఆబ్వియస్లీ మనకి కష్టం అనమాట ఓకే చూడండి సెవెన్ ట్వంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ టూ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ ఏమిటి ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్ అన్ని దూరంగా ఉన్నాయి అవునా కదా ఇది మెల్లగా పెరగట్ల మీడియం లెవెల్లో పెరుగుతుంది మీడియం లెవెల్లో మీడియం లెవెల్లో పెరిగింది అంటే ఖచ్చితంగా ఇది ఎడిషను లాజిక్ కాదు స్క్వేర్సు కాదు మల్టిప్లికేషన్ సంబంధించి లాజిక్ అవునా కదా అలానే మీరు గమనిస్తే నీట్గా ఇక్కడ ఈ నెంబర్కి ఇది త్రీ టైమ్స్ లాగా త్రీ టైమ్స్ లాగా త్రీ టైమ్స్ లాగా త్రీ టైమ్స్ లాగా కనిపిస్తుంది చూడండి అందుకే మీరు చూస్తే టూ ట్వంటీ ఎయిట్ని త్రీ టైమ్స్ చేస్తే మన ఆప్షన్స్ అందుకనే దగ్గర దగ్గరగా ఉన్నాయి అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ త్రీ టైమ్స్ మూడు సార్లు త్రీ టైమ్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మల్టీప్లికేషన్కి సంబంధించి అందుకే చూడండి సెవెన్ ఇంటూ త్రీ చేస్తే ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ త్రీ చేస్తే ట్వంటీ ఫోర్ నెక్స్ట్ అలానే ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ చేస్తే సెవెంటీ టూ సెవెంటీ టూ ప్లస్ త్రీ చేస్తే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ త్రీ చేసామనుకోండి టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ చేస్తే టూ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు అలానే టూ ట్వంటీ ఎయిట్ ఇంటూ త్రీ ప్లస్ త్రీ చేసామనుకోండి అప్పుడు మనకి ఏమవుద్ది ఏమవుద్ది అంటే ఆన్సర్ సిక్స్ ఎయిటీ సెవెన్ అవుతుంది అర్థమైందా సిక్స్ ఎయిటీ సెవెన్ సింపుల్ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇంటూ త్రీ ప్లస్ త్రీ లాజిక్ అర్థమైందా ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ త్రీ లాజిక్ ఓకే ఎస్ సిక్స్ ఎయిటీ సెవెన్ రైట్ ఆన్సర్ ఎస్ 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 రైట్ ఆన్సర్ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే అందరూ కూడా ఆన్సర్స్ కామెంట్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఈ కొంచెం కొంచుడి ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ ట్వంటీ టూ టెన్ ఫైవ్ నాట్ ఫోర్ సెవెన్ ట్వంటీ మనకి ఈ టూ టెన్కి ఫైవ్ నాట్ ఫోర్కి మధ్యలో ఏమొచ్చుదో మనకు కావాలి అర్థమైందా నీటి గమనించండి గమనించి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి ఇక్కడ ఈ సిరీస్ చూస్తే మీకు అర్థమైపోవాలి ఏమై ఉంటుంది లాజిక్ అని సిరీస్ చూసిన వెంటనే అర్థం అవ్వాలి చెప్పాలి ఆన్సర్ ఏమొస్తుందో ఏమై ఉండొచ్చు ఆన్సర్ ఇక్కడ మీరు చూస్తే ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ ట్వంటీ టూ టెన్ ఇలా చూసినప్పుడు ఇది మీడియం లెవెల్లో పెరుగుతూ వెళ్ళిపోతుంది పెరుగుతూ అవునా కదా ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు డిఫరెన్స్ డిఫరెన్స్ తీసుకున్న ఆన్సర్ వచ్చుద్ది లేదు ఒకవేళ మీరు దీన్ని గుర్తుపట్టగలిగితే గుర్తుపట్టగలిగితే చూడండి ఇది ఎలా ఉందంటే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్క్యూబ్ ఫామ్లో ఉంది ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్క్యూబ్ చూడండి ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్క్యూబ్ ఏంటి చూడండి టూ స్క్వేర్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్క్యూబ్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్క్యూబ్ ఫామ్లో ఉంది అవునా కదా ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్క్యూబ్ సారీ 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 ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్క్యూబ్ కాదు ఎన్క్యూబ్ మైనస్ ఎన్ ఫార్మాట్లో ఉంది ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ ఫార్మాట్ ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ చూడండి త్రీ క్యూబ్ మైనస్ త్రీ ఫోర్ క్యూబ్ మైనస్ ఫోర్ ఫైవ్ క్యూబ్ మైనస్ ఫైవ్ సిక్స్ క్యూబ్ మైనస్ సిక్స్ మనకు కావాల్సింది సెవెన్ క్యూబ్ మైనస్ సెవెన్ సెవెన్ క్యూబ్ అంటే ఎంత త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ త్రీ మైనస్ సెవెన్ చేసామనుకో అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి త్రీ థర్టీ సిక్స్ వస్తుంది త్రీ థర్టీ సిక్స్ అర్థమైందా త్రీ థర్టీ సిక్స్ మన ఆన్సర్ అవుద్ది ఎస్ 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 త్రీ థర్టీ సిక్స్ ఫోర్ ట్వంటీ నా ఫోర్ ట్వంటీ కాదు త్రీ థర్టీ సిక్స్ ఆన్సర్ త్రీ థర్టీ సిక్స్ ఫోర్ ట్వంటీ కాదు స్టూడెంట్ స్టూడెంట్ కొంతమంది ఫోర్ ట్వంటీ చెప్తున్నారు నో 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 ఇక లాజిక్ ఏంటంటే ఎన్ ఎన్కూ మైనస్ ఎన్ త్రీ క్యూ మన త్రీ ఫోర్ క్యూ మనస్ ఫోర్ ఫైవ్ క్యూ మైనస్ ఫైవ్ సిక్స్ క్యూబ్ మనస్ సిక్స్ సెవెన్ క్యూ మైనస్ సెవెన్ త్రీ ఫార్టీ త్రీ మనస్ సెవెన్ చేస్తే ఆన్సర్ త్రీ థర్టీ సిక్స్ వచ్చుద్ది అర్థమైందా త్రీ థర్టీ సిక్స్ ఆన్సర్ అవుద్ది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సార్ మనం ఇచ్చిన సిరీస్ ఇంక్రిమెంట్ అవుతుందని ఎలా తెలుస్తుంది సార్ మేము మీడియంగా మారింది అనుకుంటాం కదా అది ఎలా చెప్తున్నారు సార్ ప్లీజ్ మణికంట మణికంట ఇక్కడ ఏంటంటే సిరీస్ చిన్నగా పెరిగితే నెంబర్లు అనేవి చిన్న చిన్నగా వెళ్తుంటాయి ఇప్పుడు ఇక్కడ చూడండి సెవెను నైన్ థర్టీను ట్వంటీ వన్ థర్టీ సెవెన్ ఇవి నెమ్మది నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి అవునా కదా చిన్న చిన్నగా పెరిగితే ఎడిషన్కి సంబంధించి లాజిక్ అదే మీడియం లెవెల్లో మీడియం లెవెల్లో ఇప్పుడు సపోజ్ సెవెన్ ఉంది సెవెన్ కాస్త ట్వంటీ వన్ అయిపోయింది అంటే పెరగడం అనేది మీడియం లెవెల్లో పెరిగింది అప్పుడు మల్టిప్లికేషన్ సంబంధించి అదే ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగిపోయింది అంటే సెవెన్ కాస్త ఏ సిక్స్టీ ఓ లేకపోతే ఓ వన్ ట్వంటీ వన్ అలా అయిపోతుంది అప్పుడు ఏమిటంటే క్యూబ్స్కి సంబంధించి లాజిక్స్ అని అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి సెవెన్ నైన్ థర్టీన్ ట్వంటీ వన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ ఏం రావాలి జాగ్రత్త గమనించి లాజిక్ ఏమిటి అనేది చెప్పండి ఒకసారి ఈ సిరీస్ చూసినప్పుడు మీకు లాజిక్ ఏంటో తెలిస్తే ఓకే తెలియకపోతే డిఫరెంట్ తీసుకోండి లాజిక్ తెలియనప్పుడు సింపుల్ లాజిక్ డిఫరెంట్ తీసుకోవడమే లాజిక్ లాజిక్ తెలియకపోతే సెవెన్ నైన్ టూ నైన్ థర్టీన్ డిఫరెన్స్ ఫోర్ థర్టీను ట్వంటీ వన్ డిఫరెన్స్ ఎయిట్ ట్వంటీ వన్ థర్టీ సెవెన్ డిఫరెన్స్ సిక్స్టీన్ మన నెక్స్ట్ ఏమిటి ఒకసారి గమనించండి టూని డబల్ చేస్తే ఫోర్ ఫోర్ని డబల్ చేస్తే ఎయిట్ ఎయిట్ డబల్ చేస్తే సిక్స్టీన్ సిక్స్టీన్ డబల్ చేస్తే థర్టీ టూ అవునా కదా మరి థర్టీ సెవెన్ ప్లస్ థర్టీ టూ అంటే అప్పుడు ఆన్సర్ ఏం రావాలి సిక్స్టీ నైన్ రావాలి ఆన్సర్ సిక్స్టీ నైన్ ఆప్షన్ త్రీ అర్థమైందా సిక్స్టీ నైన్ మన ఆన్సర్ రావాలి ఎస్ సింపుల్ డిఫరెన్స్ తీసుకుంటే లాజిక్ ఏం తెలుస్తుంది ఇప్పుడు మీరు గమనించండి ఈ క్వశ్చన్ని కావాలంటే డిఫరెన్స్ అనే లాజిక్ ద్వారా చెప్పొచ్చు డిఫరెన్స్ ద్వారా మీరు ఆల్రెడీ చెక్ చేసుకోండి డిఫరెన్స్ చెక్ చేస్తే మీకు ఆమె తెలిసిపోద్ది ఇక ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఉంది ఈ రెండు మనకి డిఫరెన్స్ తీసుకోండి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది డిఫరెన్స్ థర్టీ సిక్స్ వస్తుంది ఇక డిఫరెన్స్ చూడండి డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ సిక్స్టీ వస్తుంది ఇక్కడ డిఫరెన్స్ చూడండి డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ నైంటీ వస్తుంది నెక్స్ట్ ఏంటో మనకు తెలియదు ఇక్కడ డిఫరెన్స్ ఎంత తెలియదు ఇప్పుడు ఇప్పటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది ఫైవ్ నాట్ ఫోర్ సెవెన్ ట్వంటీ అనుకోండి ఇప్పుడు ఇది డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి డిఫరెన్స్ టూ వన్ సిక్స్ వస్తుంది టూ వన్ సిక్స్ సారీ 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 టూ వన్ సిక్స్ అంతేగా టూ వన్ సిక్స్ ఓకేనా టూ వన్ సిక్స్ ఇప్పుడు మీరు గమనించండి కావాల్సే ఇక్కడ మీరు మళ్ళీ డిఫరెన్స్ తీసుకోవచ్చు మళ్ళీ థర్టీ సిక్స్ సిక్స్టీ థర్టీ సిక్స్ సిక్స్టీ అండ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ మీకు థర్టీ సిక్స్ సిక్స్టీ అండ్ డిఫరెన్స్ ట్వంటీ ఫోర్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది థర్టీ ఇది ట్వంటీ ఫోర్ థర్టీ అంటే మరి ఇక్కడ ఏం రావాలి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ థర్టీ ప్లస్ సిక్స్ థర్టీ సిక్స్ వన్ నైంటీ నైంటీ ప్లస్ థర్టీ సిక్స్ అంటే వన్ ట్వంటీ సిక్స్ మరి అప్పుడు టూ టెన్ ప్లస్ వన్ ట్వంటీ సిక్స్ వేసామనుకోండి అప్పుడు ఆన్సర్ త్రీ థర్టీ సిక్స్ అంటే మీరు ఈ డిఫరెన్స్ ద్వారా చేసిన ఆన్సర్ వచ్చుంది కాకపోతే నేను డిఫరెన్స్ ద్వారా చేస్తే టైం వేస్ట్ అవుద్ది అందుకే నేను డైరెక్ట్గా ఎన్క్యూబ్ మైనస్ ఎన్ అని చెప్పేసిన ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ చెప్పండి నెక్స్ట్ నైన్ లెవెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్ మార్క్ థర్టీ నైన్ సెవెంటీ వన్ ఈ సిరీస్ కూడా మీరు చూస్తే స్లోగా పెరుగుతూ వెళ్ళింది స్లోగా అవునా స్లోగా పెరుగుతూ వెళ్ళింది అందుకని వెంటనే డిఫరెన్స్ తీసుకోండి డిఫరెన్స్ నైన్ లెవెన్ డిఫరెన్స్ టూ లెవెన్ ఫిఫ్టీన్ డిఫరెన్స్ ఫోర్ ఫిఫ్టీన్ తర్వాత నెక్స్ట్ ఏంటి తెలియదు కదా ఇక డిఫరెన్స్ తెలీదు ఇక డిఫరెన్స్ డిఫరెన్స్ థర్టీ నైన్ అలానే సెవెంటీ వన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక డిఫరెన్స్ డిఫరెన్స్ థర్టీ టూ వస్తుంది అవునా కదా డిఫరెన్స్ సైడ్ వచ్చింది ఒకసారి మీరు గమనించండి ఇక్కడ డిఫరెన్స్ ఏమై ఉండొచ్చు టూ ఫోర్ కాబట్టి ఇది సిక్స్ అయి ఉండొచ్చు ఇప్పుడు ఇది టూ ఫోర్ సిక్స్ అనుకోండి ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి ట్వంటీ వన్ అవ్వాలి ఆప్షన్లో ట్వంటీ వన్ ఉంది కానీ ఒకవేళ ఇది మనం సిక్స్ తీసుకుంటే ఇది ట్వంటీ వన్ అవుద్ది అప్పటి తర్వాత ఇది ఎయిట్ అవ్వాలి ట్వంటీ వన్ ప్లస్ ఎయిట్ చేస్తే మనకి థర్టీ నైన్ రాదు అవునా కదా అందుకనే ఖచ్చితంగా ఇక్కడ సిక్స్ కాదు ఆన్సర్ ట్వంటీ వన్ కాదు అవునా కదా మరి ఏమై ఉండాలి ఇది టూని డబల్ చేస్తే ఫోర్ ఫోర్ని డబల్ చేస్తే ఎయిట్ ఎయిట్ని డబల్ చేస్తే సిక్స్టీన్ సిక్స్టీన్ డబల్ చేస్తే థర్టీ టూ అంటే ఇక్కడ లాజిక్ డబల్ అనే లాజిక్ అనమాట అందుకనే ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ చేసామనుకోండి అప్పుడు మనకి ఆన్సర్ ఎంత రావాలి ట్వంటీ త్రీ రావాలి ట్వంటీ త్రీ అంటే ఆప్షన్ టూ అర్థమైందా ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ చేస్తే ఆన్సర్ ట్వంటీ త్రీ లాజిక్ అయిన డబల్ టూ డబల్ ఫోర్ ఫోర్ డబల్ ఎయిట్ ఎయిట్ డబల్ సిక్స్టీన్ సిక్స్టీన్ డబల్ థర్టీ టూ అలా అని డబల్ 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 అవుతూ వెళ్తుంది ఎస్ ఆన్సర్ ట్వంటీ త్రీ నెక్స్ట్ ఈ కొంచోండి ఇది వచ్చేసరికి మీకు ఎస్బీఐ పీఓలో అడిగిన క్వశ్చన్ పీఓ ఎస్బీఐ పీఓలో వచ్చిన క్వశ్చన్ ఇది ఎస్బీఐ పీఓ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి సిక్స్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ వన్ టూ నైన్ నైన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ త్రీ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ నైంటీ నైన్ ట్వంటీ టూ క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్ వచ్చింది దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి జాగ్రత్త గమనించండి గమనించే పాలి ఆన్సర్ ఏంటో ఇక్కడ మీరు చూస్తే సిక్స్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ కాస్త ఏమైందంటే ఇక్కడ వన్ టూ నైన్ నైన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ అని డబల్ అయింది డబల్ మరి డబల్ అయ్యి మళ్ళీ తర్వాత తగ్గిపోయింది ఇంకా తగ్గిపోయింది అలా తగ్గుతూ తగ్గుతూ వెళ్ళిపోతుంది అవునా కదా మరి మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి గమనిస్తే ఇక్కడ లాజిక్ ఏంటి మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి దీన్ని ఇంటూ టూ బై వన్ అని రాయొచ్చు దీన్ని ఇంటూ టూ బై త్రీ అని రాయొచ్చు ఎందుకంటే దీన్ని మనం క్యాన్సిల్ చేసామనుకోండి ఇది ట్వల్వ్ హండ్రెడ్ అనుకోండి ఆటోమేటిక్గా అప్రాక్సిమేట్లీ ఇది ఫోర్ టైమ్స్ పోద్ది ఫోర్ టూ టైమ్స్ అంటే మనకి ఎయిట్ హండ్రెడ్ అవునా కదా ఫోర్ హండ్రెడ్ టూ టైమ్స్ ఎయిట్ హండ్రెడ్ కదా అంటే మనకి ఇంటూ టూ బై త్రీ ఇవి ఇచ్చోండి ఇచ్చోండి ఇది ఇంటూ టూ బై ఫైవ్ అలానే ఇది చూస్తే ఇది ఇంటూ టూ బై సెవెన్ ఇది చూస్తే ఇంటూ టూ బై నైన్ మన నెక్స్ట్ ఏమవ్వాలంటే ఇంటూ టూ బై లెవెన్ అర్థమైందా ఒకసారి మీరు గమనించండి ఇక లాజిక్ ఏంటంటే ఇంటూ టూ బై వన్ ఇంటూ టూ బై త్రీ ఇంటూ టూ బై ఫైవ్ ఇంటూ టూ బై సెవెన్ ఇంటూ టూ బై నై ఇంటూ టూ బై లెవెన్ అంటే డినామినేటర్లో వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఆర్డ్ నెంబర్స్ అనమాట మనప్పుడు ట్వంటీ టూ ఇంటూ టూ బై లెవెన్ చేసామనుకోండి అప్పుడు మనకి ఆన్సర్ ఏం రావాలి ట్వంటీ టూ లెవెన్లో టూ డేస్ పోతుంది టూ ఇంటూ టూ కాబట్టి మన ఆన్సర్ అప్పుడు ఏం రావాలి ఫోర్ రావాలి టూ ఇంటూ టూ కదా టూ ఇంటూ టూ కాబట్టి ఆన్సర్ ఎంత రావాలంటే ఫోర్ రావాలి అర్థమైందా ట్వంటీ టూ ఇంటూ టూ బై లెవెన్ ట్వంటీ టూ ఇంటూ టూ బై లెవెన్ అంటే ఆన్సర్ ఎంత అంటే ఫోర్ ఓకేనా ఆన్సర్ ఫోర్ దీనికి ఫోర్ 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 ఆన్సర్ ట్వెల్వ్ కాదు చూడండి కొంతమంది ట్వెల్వ్ అంటున్నారు ట్వెల్వ్ ఆన్సర్ కాదు లాజిక్ ఇంటూ టూ బై వన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటూ టూ బై వన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటూ టూ బై త్రీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటూ టూ బై ఫైవ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటూ టూ బై సెవెన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటూ టూ బై నైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటూ టూ బై లెవెన్ అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఫోర్ వచ్చింది ఆన్సర్ ఫోర్ ఎస్ ఫోర్ రైట్ ఆన్సర్ సునీల్ ట్వెల్వ్ అన్నారు కల్పన ట్వెల్వ్ చెప్తున్నారు రాంగ్ ఆన్సర్ నాగరాజు టెన్ అన్నాడు రాంగ్ ఆన్సర్ నాగరాజు ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇచ్చోండి ఫ్రాక్షన్కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు ఫ్రాక్షన్కి సంబంధించి టూ బై ఫైవ్ త్రీ బై టెన్ ఫైవ్ బై ట్వంటీ సిక్స్ సెవెన్ బై ఫిఫ్టీ నెక్స్ట్ ఏం రావాలి మీరు జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ టూ బై ఫైవ్ త్రీ బై టెన్ ఈ నెంబర్స్ చూస్తుంటే మీకు లాజిక్ గుర్తుొచ్చేయాలి ఫైవ్ బై ట్వంటీక్స్ చూస్తుంటే నేను గుర్తొచ్చి సెవెన్ బై ఫిఫ్టీ నెక్స్ట్ ఏమిటి ఈ నెంబర్ చూస్తుండగానే మీకు లాజిక్ అని తెలుసుకోవాలి చూస్తుండగానే ఇక్కడ మీరు చూస్తే టూ త్రీ ఫైవ్ సెవెన్ ఇవేంటి టూ త్రీ ఫైవ్ సెవెన్ అనేవి ఏమిటంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ అవునా కదా ప్రైమ్ నెంబర్స్ ఇవి ప్రైమ్ నెంబర్స్ మరి ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి టూ త్రీ ఫైవ్ సెవెన్ తర్వాత నెక్స్ట్ రావాల్సిన ప్రైమ్ నెంబర్ ఏమిటంటే నెక్స్ట్ రావాల్సింది ప్రైమ్ నెంబర్ లెవెన్ రావాలి అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది లెవెన్ బై వన్ ట్వంటీ టూ అవుద్ది ఎందుకంటే లెవెన్తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది అవునా కదా ఆన్సర్ ఏమవుతుందంటే లెవెన్ బై వన్ ట్వంటీ టూ అవుతుంది అర్థమైందా ప్రైమ్ నెంబర్స్ టూ త్రీ ఫైవ్ సెవెన్ నెక్స్ట్ రావాల్సింది లెవెన్ మరి అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది అంటే లెవెన్ బై వన్ ట్వంటీ టూ ఆన్సర్ అవుతుంది డినామినేటర్ ఎలా వచ్చిందో మీరు గమనిస్తే అంటే డినామినేటర్ ఈ న్యామినేటర్ ఉన్నదాన్ని స్క్వేర్ చేసి ప్లస్ వన్ చేయడమే టూ స్క్వేర్ ప్లస్ వన్ ఇదేమో త్రీ స్క్వేర్ ప్లస్ వన్ ఇదేమో ఫైవ్ స్క్వేర్ ప్లస్ వన్ ఇదేమో సెవెన్ స్క్వేర్ ప్లస్ వన్ ఇదేమో లెవెన్ స్క్వేర్ ప్లస్ వన్ సో లెవెన్ స్క్వేర్ అంటే వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ ప్లస్ వన్ చేసామనుకోండి అప్పుడు ఆన్సర్ వన్ ట్వంటీ టూ అవుతుంది ఎస్ వన్ ట్వంటీ టూ ఆన్సర్ సార్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ కోర్స్ ఉందా ఎస్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ కోర్సు ఉంది ఆర్డ్ నెంబర్ కూడా అవుతుంది కదా పవన్ కుమార్ పవన్ కుమార్ ఆర్డ్ నెంబర్ అవ్వదు ఎందుకు ఆర్డ్ నెంబర్ అవ్వదు అంటే ఇక్కడ గమనించండి ఇక్కడ మనకి ఏముంది టూ ఉంది టూ ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబరా టూ ఈవెన్ నెంబర్ మనంటప్పుడు మనం దీన్ని ఆర్డ్ నెంబర్ అని ఎలా చెప్తాము టూ లేకపోతే అప్పుడు మీరు అన్నట్టు ఆర్డ్ నెంబర్ అవడానికి ఛాన్స్ ఉంది పవన్ ఓకేనా కానీ ఇక్కడ టూ ఉంది టూ ఉంది కాబట్టి టూ అనేది ఈవెన్ నెంబర్ అందుకనే మనం ఆర్డ్ నెంబర్ అని చెప్పకూడదు ఇది ప్రైమ్ నెంబర్ సంబంధించింది టూ త్రీ ఫైవ్ సెవెన్ ప్రైమ్ నెంబర్స్ అర్థమైందా ప్రైమ్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్ కాదు ఆర్డ్ నెంబర్ టూ లేకపోతే అప్పుడు మీరు అన్నట్టు ఆర్డ్ నెంబర్ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది ఓకేనా దేర్ ఇస్ పాసిబిలిటీ ఫర్ ఆప్షన్ వన్ క్రాంతి నో 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 ఆప్షన్ వన్కి పాసిబిలిటీ లేదు అదే నేను చెప్తున్నా ఇప్పుడే ఇది లాజిక్ ఆర్డ్ నెంబర్స్కి సంబంధించి కాదు లాజిక్ ప్రైమ్ నెంబర్ టూ ఉంది టూ ఇస్ ఏ ప్రైమ్ టూ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఆర్డ్ నెంబరా ఇవే నెంబర్ కదా నెక్స్ట్ చూడండి త్రీ బై ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ లెవెన్ బై ఫైవ్ క్వశ్చన్ మార్క్ నైన్టీన్ బై ఫైవ్ ఫోర్ పాయింట్ సిక్స్ మీరు గమనించి నీట్గా ఇది కూడా జా జాగ్రత్తగా చూస్తే కనుక త్రీ బై ఫైవ్ అవునా కదా త్రీ బై ఫైవ్ ఈ వన్ పాయింట్ ఫోర్ అయితే ఉందో దీన్ని మనం వన్ టూ బై ఫైవ్ అని రాసుకోవచ్చు వన్ పాయింట్ ఫోర్ని వన్ టూ బై ఫైవ్ అని రాయచ్చు వన్ టూ బై ఫైవ్ అంటే ఇది నథింగ్ బట్ సెవెన్ సెవెన్ బై ఫైవ్ ఇది అవునా కదా నథింగ్ బట్ సెవెన్ బై ఫైవ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసి సెవెన్ బై ఫైవ్ అందుకని ఇది ఏమొద్ది సెవెన్ బై ఫైవ్ ఇదేమిటి నెక్స్ట్ లెవెన్ బై ఫైవ్ నెక్స్ట్ నెంబర్ మనం తెలుసుకోవాలి తర్వాత ఏమిటి నైన్టీన్ బై ఫైవ్ దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంత అవసరం లేదు ప్రస్తుతానికి ఎందుకంటే మనకి ఇవి చాలు గమనించండి డినామినేటర్ అంతా ఫైవ్ 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 ఉంది డినామినేటర్ అంతా న్యూమినేటర్ చూడండి త్రీ ప్లస్ ఫోర్ చేస్తే సెవెన్ సెవెన్ ప్లస్ ఫోర్ చేస్తే లెవెన్ మన నెక్స్ట్ లెవెన్ ప్లస్ ఫోర్ చేస్తే ఏమొచ్చుద్ది ఫిఫ్టీన్ వచ్చుద్ది ఫిఫ్టీన్ బై ఫైవ్ మరి ఫిఫ్టీన్ బై ఫైవ్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏం రావాలో మనకి త్రీ రావాలి త్రీ ఆన్సర్ వద్ది ఓకేనా మళ్ళీ సేమ్ అని ఇక్కడ మీరు చూడండి ఇది ఫిఫ్టీన్ బై ఫైవ్ చేసామనుకోండి అప్పుడు సేమ్ ఇక్కడ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ చేస్తే మళ్ళీ నైన్టీన్ ఓకేనా డినామినేటర్ అనేది కానిస్టెంట్గా ఉంది న్యూమినేటర్లో ప్లస్ ఫోర్ అయింది ప్రీవియస్ క్వశ్చన్స్కి లాజిక్ స్టిక్ కాకపోతే దేవేందర్ ప్రీవియస్ క్వశ్చన్ లాజిక్ స్టిక్ అవ్వాలి ఇక్కడ లాజిక్ ఇక్కడ ప్రైమ్ మెంబర్ అని క్లియర్ తెలుసుకోవాలి ఇప్పుడు మీరు లాజిక్ స్టిక్ అవ్వాలా స్టిక్ అవ్వకుండా సపోజ్ ఇది పెట్టాను ఆన్సర్ వాళ్ళు మీకు ఇది రాంగ్ ఆన్సర్ అని పిచ్చేస్తారు ఎవరైతే ఇది పెడతారో వాళ్ళకి మాత్రం రైట్ ఆన్సర్ అని మార్కొచ్చుంది డిఓ కోర్స్ ఉందా పింకీ డిఓ కోర్స్ ఉంది రైల్వే కోర్స్ నా పేరు శివ శివ రైల్వే కోర్స్ కూడా ఉంది మన దగ్గర ఎంటీఎస్ కోర్స్ ఎఎస్ఎస్ ఎంటీఎస్ కోర్స్ కూడా అవైలబిలిటీలో ఉంది మీకు ఇగో బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి బ్యాంక్ కోర్సులు అన్నీ ఉన్నాయి ఎస్ఎస్సి సంబంధించి ఎస్ఎస్సి కోర్సులు ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ స్టెనోగ్రాఫర్ అన్ని ఎస్ఎస్సి కోర్సులు ఉన్నాయి ఎస్ఎస్సి జీడీ అన్ని కోర్సులు బ్యాంక్కి సంబంధించి ఐబీపీఎస్ క్లర్క్ ఎస్బీఐపీఓ ఎస్బీఐ క్లర్క్ రీజనల్ రూరల్ బ్యాంక్ పిఓ రీజనల్ రూరల్ బ్యాంక్ క్లర్క్ అలానే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అవి కూడా ఉన్నాయి అలానే మనకి ఏవైతే మనకి ఇప్పుడు రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ లేకపోతే రైల్వేకి సంబంధించి ఇంక వేరే ఎగ్జామ్స్ ఏమైనా జరగబోతుంటే వాటికి సంబంధించి కూడా కోర్స్ ఆల్రెడీ అవైలబిలిటీలు ఉన్నాయి ఇవి కాకుండా మనకి స్టేట్ గవర్నమెంట్లో జరిగే ఎగ్జామినేషన్స్ కూడా గ్రూప్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అన్ని కోర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి అనమాట మీరు సిసాట్ సంబంధించి ఇప్పుడు ఎవరైతే యూపీఎస్ రాస్తున్నారో సిసాట్ సంబంధించి కోర్సు అన్ని కోర్స్ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి ట్రిపుల్ వన్ వన్ జీరో సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ నాట్ ఫోర్ క్వశ్చన్ మార్క్ నైంటీ సెవెన్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఈ సిరీస్లో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి జాగ్రత్త గమనించండి గమనించి చూడండి ఇక లాజిక్ ఏంటో ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే మైనస్ త్రీ పాయింట్ ఫైవ్ ఇక్కడ కూడా మైనస్ త్రీ పాయింట్ ఫైవ్ ఇక్కడ కూడా మైనస్ త్రీ పాయింట్ ఫైవ్ వన్ నాట్ ఫోర్లో నుంచి వన్ నాట్ ఫోర్లో నుంచి త్రీ పాయింట్ ఫైవ్ తీసేస్తే అప్పుడు మనకి ఏమొచ్చు హండ్రెడ్ పాయింట్ ఫైవ్ వచ్చుంది అవునా కదా మళ్ళీ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ నాట్ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ తీస్తే మళ్ళీ నైన్టీ సెవెన్ సరిపోతుంది కదా ఇక్కడ డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటంటే మైనస్ త్రీ పాయింట్ ఫైవ్

నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి ఆన్సర్ ఏమొస్తుందో ఎస్ఎస్సీ మిక్స్డ్ కోర్స్ ఉందా సార్ రీజనింగ్ యాప్ట్యూడ్ ఇంగ్లీష్ జనరల్ ఎస్ ఎస్ఎస్సీ ఫుల్ కోర్స్ అవైలబిలిటీలో ఉంది ఆల్రెడీ ఫోర్ లెవెన్ నైన్టీన్ థర్టీ సిక్స్ సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ నైన్ క్వశ్చన్ మార్క్ అంటే ఈ సిరీస్లో నెక్స్ట్ ఏం రావాలి ఒకసారి గమనించండి ఫోర్ లెవెన్ నైన్టీన్ థర్టీ సిక్స్ సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ నైన్ ఇలా స్లోగా పెరుగుతూ వెళ్ళిపోతుంది అవునా కదా అందుకనే ఒకసారి ఇక్కడ మీరు గమనించండి లాజిక్ ఏమిటి అని చెప్పని ఫోర్ లెవెన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది ఫోర్కి లెవెన్కి డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే సెవెన్ అవునా కదా లెవెన్ నైన్టీన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ లెవెన్ నైంటీన్ అంటే డిఫరెన్స్ ఎంత వస్తుందండి ఇక్కడ ఎయిట్ నైంటీన్ థర్టీ సిక్స్ డిఫరెన్స్ ఎంత వస్తుంది సెవెంటీన్ థర్టీ సిక్స్ సెవెంటీ ఎయిట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది ఫార్టీ టూ ఇక్కడ సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ నైన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది డిఫరెన్స్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇది నైంటీ వన్ వస్తుంది డిఫరెన్స్ అవునా కదా డిఫరెన్స్ నైంటీ వన్ ఇప్పుడు ఒకసారి చూడండి నెక్స్ట్ ఏమై ఉండాలి మనకు తెలియాలి అవునా కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ డిఫరెన్స్ తీసుకున్నా ఎందుకంటే మీకు ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు లాజిక్ ఏంటో తెలిస్తే ఓకే డిఫరెన్స్ తీసుకున్నప్పుడు లాజిక్ తెలియకపోతే మళ్ళీ డిఫరెన్స్ తీసుకోవచ్చు మళ్ళీ డిఫరెన్స్ ఇది కూడా మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట కొన్ని కొన్నిసార్లు మనం సార్లు డిఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ టైం డిఫరెన్స్ తీసుకున్నప్పుడు లాజిక్ తెలియదు మళ్ళీ డిఫరెన్స్ తీసుకుంటారు డిఫరెన్స్ తీసుకుంటే సెవెన్ ఎయిట్ డిఫరెన్స్ ఎంత అంటే వన్ ఎయిట్ టు సెవెంటీన్ డిఫరెన్స్ తీసుకున్నారు అనుకోండి ఎంత అంటే నైన్ సెవెంటీన్ ఫార్టీ టూ డిఫరెన్స్ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ఫార్టీ టూ నైంటీ వన్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత అంటే దీనికి ఫార్టీ నైన్ మన నెక్స్ట్ ఏమిటి ఒకసారి మీరు నీటి గమనిస్తే కనుక ఇది వన్ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ నెక్స్ట్ ఏం రావాలి నైన్ స్క్వేర్ రావాలి అవునా కదా ఎందుకంటే ఇవి ఆర్డ్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ అవునా కదా నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ మరపుడు నైంటీ వన్ ప్లస్ ఎయిటీ వన్ చేసామనుకోండి అప్పుడు ఇది ఎంత వస్తుంది వన్ సెవెంటీ టూ వస్తుంది అంటే వన్ సిక్స్టీ నైన్ ప్లస్ వన్ సెవెంటీ టూ చేసామనుకోండి అప్పుడు ఇది ఎంత వస్తుంది త్రీ ఫార్టీ వన్ వస్తుంది త్రీ ఫార్టీ వన్ అవునా కదా త్రీ ఫార్టీ వన్ వస్తుంది ఆన్సర్ ఏమవుతుంది త్రీ ఫార్టీ వన్ అంటే మనం ఇక్కడ టూ టైమ్స్ డిఫరెంట్ తీసుకోవాలి టూ టైమ్స్ రెండు సార్లు డిఫరెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ టూ టైమ్స్ డిఫరెంట్ తీసుకోవాలి టూ టైమ్స్ డిఫరెన్స్కి మళ్ళీ డిఫరెంట్ తీసుకోవాలి ఇక్కడ డిఫరెంట్ తీసుకున్నాం లాజిక్ తెలియలా మళ్ళీ డిఫరెంట్ తీసుకోండి వన్ నైన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ ఇవి చూస్తే వన్ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ నైన్ స్క్వేర్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ నైంటీ వన్ ప్లస్ ఎయిటీ వన్ చేసామనుకోండి అప్పుడు మనకి ఆన్సర్ అది ఇప్పుడు ఎంత వస్తుంది వన్ సెవెంటీ టూ వన్ సిక్స్టీ నైన్ ప్లస్ వన్ సెవెంటీ టూ చేస్తే మన ఆన్సర్ వస్తుంది అది ఎంత అంటే త్రీ ఫార్టీ వన్ మన ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఫోర్ సిక్స్ ట్వెల్వ్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ థర్టీ క్వశ్చన్ మార్క్ ఇది స్లోగా పెరిగింది స్లోగా స్లోగా పెరిగింది అవునా కదా అందుకే నేను చూడండి ఫోర్ ప్లస్ టూ చేస్తే సిక్స్ సిక్స్ ఇంటూ టూ చేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ చేస్తే ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంటూ టూ చేస్తే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ చేస్తే థర్టీ థర్టీ ఇంటూ టూ చేస్తే అప్పుడు మనకి ఆన్సర్ ఏం రావాలి నైంటీ రావాలి అర్థమైందా ఇక లాజిక్ ఏంటంటే ప్లస్ టూ ఇంటూ టూ అనమాట ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంటూ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ థర్టీ ఇంటూ టూ ఆన్సర్ ఏమిటి అంటే సిక్స్టీ అర్థమైందా ప్లస్ టూ ఇంటూ టూ లాజిక్ ఇక్కడ ప్లస్ టూ ఇంటూ టూ ఎస్ ప్లస్ టూ ఇంటూ టూ సిక్స్టీ ఆన్సర్ నెక్స్ట్ ఈ కొంచెం చూడండి ఫైవ్ టెన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఏం రావాలి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్లే ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ ఇక్కడ లాజిక్ ఏంటో జాగ్రత్త గమనించండి ఎస్ఏస్ఎస్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఎస్ఎస్ఎస్ఎస్ఎస్